తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కాన గ్రామంలో వేయించేసి ఉన్న బాలాత్రిపురసుందరి రాఘవేశ్వర స్వామి దేవస్థానం. హాయ్ హలో గైస్, అందరూ అయితే ఎలా ఉన్నారు? నేను మీ కార్తిక్ శివకంట. అండ్ ఈరోజు వీడియోలో అయితే ఏకాదశి రుద్రులలో ఒకలైన శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత రాఘవేశ్వర స్వామిని అయితే మనం దర్శించుకుందాం. ఈయన్ని కాలాగ్ని రుద్రుడు అని అయితే అంటారు. ఇప్పటివరకు మన ఛానల్లో అయితే ఈ ఏకాదశి రుద్రుల్లో అయితే 11 రుద్రుల్లో 2 రుద్రులు అయితే వచ్చారు నిన్న మొన్న. అండ్ ఈరోజు 3 రుద్రుడు, అంటే 3 వీడియో, 11లో 3 వీడియో అన్నమాట. చూసేద్దాం చలో. గైస్, యాక్చువల్గా అయితే ఇది నేను నిన్న ఆఫ్టర్నూన్ తీసిన వీడియో. సో నిన్న మహాశివరాత్రి కాబట్టి, లక్ష్మీపుత్ర పూజ జరుగుతుంది ఇక్కడ కూడా. మనం మొన్న అక్కడ చూసాం, ఫస్ట్ వ్యాఘ్రేశ్వరం చూసాం నిన్న, అందులో కూడా లక్ష్మీపుత్ర పూజ ఇక్కడ కూడా జరుగుతుంది. అంటే ప్రతి మాసంలో మహాశివరాత్రికి అయితే లక్ష్మీపుత్ర పూజ జరుగుతుంది ఈ రెండు టెంపుల్స్లో. ఓకే, మన అదృష్టం ఏంటో ఇలా కలిసేస్తుంది. చలో. గైస్, ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 11 రుద్రులు, 11 శివాలయాలు కూడా ఎప్పటివో పురాతనమైనవి. మీరు గుడి చూస్తే తెలిసిపోతుంది మీకు ఏ కాలం నాటివైతే కాదు ఇవి. అండ్ మీకు ఇక్కడ పిచ్చుకలు అయితే కనబడుతున్నాయా చూడండి, ఒకసారి జూమ్ చేశాను. ఇవి మనకి చాలా అరుదు అయిపోయి ఈ మధ్యన అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు కూడా. చాలా నాళ్ళైంది నేనైతే చూసి, అంటే చాలా రేరే కనబడుతున్నాయి. జటాకటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి విలోల నీచి వల్లరి విరాజమాన మూర్ధని శివ 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 శివమ 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 హస్త డమరు వాజె నాగ నమల సృష్టి సాజె దిగి దిగి తక దిగి దిగి తక దిగి 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 తక దిగి 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 దా శివ శంభు కర త్రిశూల భంగ కలత పాప మూల విరాజిత చంద్రభాన అద్భుత లోచన విషాద హే దయాల హే కృపాల అగహారి భవతారి భండారి త్రిపురారి కామారి విషధారి భయహారి తిట్ 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 ధాతి ధా త్రిగణ ధా కణాన తిట్ గదిగి న దా కణాన తిట్ గదిగి న ధాతి కే న ధాతి కే న కణాన ధాత్రిగణ తగ ధాత్రిగణ తగ ధాత్రిగణ తగ తిట్ గద గదిగి న ధాత్రిగణ తగ ధాత్రిగణ ధాత్రిగణ తగ తిట్ గద గదిగి న ధాత్రిగణ తగ ధాత్రిగణ తగ ధాత్రిగణ తిట్ గద గదిగి తిట్ గద గదిగి న ధా తిట్ గద గదిగి న ధా ధాతి ధా తిట్ గద ప్రభ మీద ఎక్కుతండి, ప్రభ మీద ఎక్కివేయండి. ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది? ఇది ఎక్కడ ఉంది?
ఇచ్చావు అప్పుడు బిల్లు అర్చక స్వామి అమ్మవారు ఉన్నారు అమ్మవారు ఉన్నారు కింద जटाटवी गल जल प्रवाह पावित स्थले गले वलंब्य लंबितांभुज गाइस చూసారగా లోపల అయితే అభిషేకాలు అవుతున్నాయి అండ్ ఇప్పుడు ఈ ఆలయం గురించి గణపతి గారు మరియు ఈ ఆలయ యొక్క అర్చకులు అయితే మనకు చెప్తారు ఆయన మాటల్లో విందాం రండి తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం ముక్కాల గ్రామంలో వేయించేసి ఉన్న బాలాత్రిపుర సుందరి రాఘవేశ్వర స్వామి దేవస్థానం ఈ గ్రామం ప్రధాన అర్చకులైనటువంటి వెలవలపల్లి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రధాన అర్చకులు ఇక్కడ వారు ప్రాశస్యం గురించి దేవాలయ ప్రాశస్యం గురించి నాలుగు మాటలు చెప్తారు ఏకాదశి రుద్రుల గురించి ముక్కాల గ్రామంలో శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రాఘవేశ్వర స్వామివారి దేవాలయం ఇది ఇది స్వామి స్వయంగా వేసినట్టుగా కొన్ని గ్రంథాలను బట్టి తెలుస్తుంది మాకు 17వ శతాబ్దం పూర్వమే ఈ దేవాలయం ఇక్కడ ఉండటగా పూర్వీకులు పెద్దలు చెప్పిన విషయాలను బట్టి మాకు తెలిసింది అంటే ఈ గ్రామంలో ఈ దేవాలయం పూర్వం ఎక్కడ ఉంది చూడండి అక్కడ సిద్ధం అయిపోయిన తర్వాత మనకి తీసుకొచ్చి ఇక్కడ బంధం చేశారు ఇది ఒక రామచంద్రమూర్తి వారి యొక్క ప్రతిష్ట రామచంద్రమూర్తి రావణాబ్రహ్మ హత్యానంతరము స్వామి దేవ విమానంలో అయోధ్య వెళ్ళే దారిలో ఉండగా ఈ పుష్పక విమానం ఆగిపోయింది ఆగిపోయిన కారణం చేత ఇంకే ఆగిపోయింది ఈ విమానం అని చెప్పి వారిని అడిగితే వశిష్ఠుల వారిని అడిగితే బ్రహ్మహత్యా దోషం మీకు అంటుంది కాబట్టి ఈ ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేయాలని చెప్పి ఈ మన వశిష్ఠుల వారు రామచంద్రమూర్తి వారు చెప్పారండి చెప్పిన తర్వాత ఈ 40 యామాల దూరంలో కూడా ఈ రామచంద్రమూర్తి వారి యొక్క ప్రతిష్ట చేసి తర్వాతే ఆయనకి బ్రహ్మహత్య దోషం పొందిన తర్వాత ఈ స్వామి రాఘవుడి చేత ప్రతిష్టం వాళ్ళు ఈశ్వరుడు కాబట్టి రాఘవేశ్వరుడు రాఘవడుకున్నాడు రాఘవేశ్వరుడు ఆనాడు నుంచి ఈనాటి వరకు కూడా రాఘవేశ్వర స్వామి వారి కార్యక్రమాలు జరుగుతుంటాయి విశేషార్చనలు అభిషేకాలు నక్షత్ర పూజలు ప్రతి నెల నక్షత్ర పూజ జరుగుతుందండి తర్వాత ప్రతి నెల నక్షత్ర పూజ జరుగుతుంది అలాగే నిత్య అభిషేకాలు జరుగుతున్నాయి సంక్రాంతి నెలలో ప్రభోత్సవం అనే కార్యక్రమం జరుగుతుంది అక్కడ ఏకాభివృద్ధి అక్కడ సమావేశం అవుతారు జగన్ తోట కార్యక్రమాలు జరిగే కొనసాగుతూ ఉంది ముసలిపల్లి గ్రామంతి ఏకాభివృద్ధుల్లో ఈయన ఆరోగ్యుడు అండి కాలాగ్నివృద్ధుడిగా కాలాగ్నివృద్ధుడు ఈయన దర్శించుకోవడం వల్ల అనేక దోషాలు పెరుగుతాయి అదే అమ్మాయిలు వివాహం అవుతుంది నవగ్రహ దోషాలు పెరగడం మరి శాంతియుతంగా ఉండడం జరుగుతుంది ఈ స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల అనేక
శుభకార్యాలయం చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు జనం వస్తుంటారండి ఏకాదశి రుద్రులు ప్రత్యేకంగా ఆడడానికి అన్ని గ్రామాలు దూరాల నుంచి వచ్చి వస్తూ ఉంటారు ఈ కార్తీక మాసంలో కంపల్సరీగా వస్తారండి ఏకాదశి రుద్రుల్ని చూస్తారు నేను వేదం చెప్పి ఆశీర్వం చేస్తాను అని చెప్పండి ఓం అథో తేజసాను పరిహారకం సాధయత్య పరివర్గమేవాస్మిన్ తేజో దధాతి ప్రజాపతిరగ్నిమచినుత సయషసాద్యార్జత స ఏతాయశోదా అపశ్యత్త ఉపాధత్త భర్త్వై సయష ఆత్మన్నధత్త యద్యశోదా ఉపదధాతి స ఏవతా భర్త్యజమాన ఆత్మన్ధత్తే పంచోపదధాతి పాంగః పురుషో జావానేవ పురుషస్తస్మిన్ యశోదధాతి ఆయుష్మందం వర్చస్వందం అథో అధిపతిం విశాం అస్యః పృథివ్యా అధ్యక్షం ఇమమింద్రపురుషభం కృణు సకలశ్రేయోభివృద్ధిర్స్తు సర్వే జనా స్తుతినో భవంతు శుభం శుభం శుభం. గైస్ విన్నారుగా, ఈ కాలాగ్నిరుద్రుడైన శ్రీ బాలాత్రిపుర సుందరి సమేత రాఘవేశ్వర స్వామివారి చరిత్ర. అండ్ ఈ వీడియో అయితే నేను ఇక్కడ ఆపేస్తున్నా. అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సపోర్ట్ చేయండి. లవ్ యూ ఆల్. బాయ్.